సంగారెడ్డి జిల్లా నారాయణకేట్ పట్టణంలో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రైతులకు రుణమాఫీ ధరణి పోర్టల్ రద్దు దాని సమస్యల పరిష్కారం కొరకు ఆర్డీఓ కార్యాలయంలో మెమోరాండం సమర్పించిన డాక్టర్ పటోల సంచివరెడ్డి పీసీసీ సభ్యులు పట్లోల చంద్రశేఖర్ రెడ్డి డీసీసీ ప్రధాన కార్యదర్శి ఈ రోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు యనుమల రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు నారాయణకేట్ నియోజకవర్గం మండల మున్సిపల్ పరిధిలోని ఆర్డీఓ కార్యాలయంలో కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతులకు రుణమాఫీ ధరణి పోర్టల్ రద్దు రైతు సమస్యలపైన నేడు ఆర్డీఓ కార్యాలయం దగ్గర రైతన్న కోసం కాంగ్రెస్ పోరాటం నిరసన కార్యక్రమం నిర్వహించి స్థానిక తహసీల్దార్ సిబ్బందికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బోజిరెడ్డి పట్లోల సుధాకర్ రెడ్డి నర్సింహులు పండరెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షులు కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దారం శంకర్ సేట్ కౌన్సిలర్ హనుమడ్లు పిఎస్సిఎస్ చైర్మన్ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అనుబంధ సంఘ సభ్యులు కార్యకర్తలు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు. చట్టం ఏదైతే ఇచ్చినట్టుందో రెవెన్యూ చట్ట ప్రకారం మన్మోహన్ సింగ్ గారి పీరియడ్లో రెవెన్యూ చట్టం అటవీ భూములు ఎవరికైతే ఉన్నారో దుంపని బతుకుతా ఉన్నారో వాళ్లకు పట్టాలు ఇప్పించే విధంగా వాళ్ళకి పట్టాలు ఇచ్చి వాళ్ళకు వ్యవసాయం చేసుకోవడానికి అనుగుణంగా చట్టం పెట్టబడ్డది. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు ఏదైతే గిరిజన రైతులు మొత్తం వాళ్ళ మీద కొన్ని కేసులు బనాయిస్తా ఉన్నారో వాటిని అన్నింటినీ కూడా మొత్తం రద్దు చేయాలి. తర్వాత తిరిగి వాళ్ళ పట్టా భూములు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి పట్టాలు ఇచ్చేసి వ్యవసాయం చేసుకునే విధంగా చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అది ఒకటే కాకుండా అసైన్ భూములు అప్పుడు ఇందిరాగాంధీ జరిగింది అట్లాంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే బలవంతంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళకి రైతులకు అప్పచెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఒకటే కాకుండా రైతు బంధు ఏదైతే ఉన్నదో కౌలు రైతులకు కూడా వర్తించే విధంగా కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ సబ్సిడీలు ఏమున్నా కూడా కౌలు రైతులకు కూడా వర్తించే విధంగా ప్రభుత్వం తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. రుణమాఫీ ముఖ్యంగా కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు రుణమున్నారు మిగిలిన రైతులకు కూడా మొత్తం 50,000 లక్షల రూపాయలు కూడా రుణమాఫీ చేసి వారు ఏదైతే కట్టినో వడ్డీ ఆ వడ్డీని కూడా మొత్తం రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సమస్యల మీద ధర్నా నిర్వహించి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. తర్వాత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ మండలాల వారీగా కూడా మరొకసారి సవరించిన చట్ట ప్రకారం ఎవరైతే పోడు భూములలో వ్యవసాయం చేసుకుంటూ తరతరాలుగా బతుకుతూ ఉన్నారో వారందరికీ మళ్ళీ పట్టాలు ఇప్పించి లోన్లు ఇప్పించి వ్యవసాయం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం. అసైన్ భూములు గతంలో దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు భూ పరిమితి చట్టం తీసుకొని వచ్చి అసలు భూమి లేని నిరుపేదలకు గిరిజనులకు హరిజనులకు బీసీలకు మైనార్టీలకు ఎంతోమందికి భూ పంపిణీ జరగడం జరిగింది. తర్వాత అదొకటే కాకుండా బ్యాంకులు జాతీయం చేసి లోన్ ఇప్పించి వ్యవసాయం చేసుకునే విధంగా కృషి చేయడం జరిగింది. కానీ ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉన్న అసైన్ భూములను ప్రభుత్వ ప్రయోజనాలకు అవసరమని చెప్పేసి బలవంతంగా రైతుల దగ్గర నుంచి గుంజుకొని వేలం వేసి సొమ్ము చేసుకుంటా ఉన్నది ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వము. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం, తర్వాత దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరొకసారి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, గతంలో ఇచ్చిన అసైన్ భూములు తిరిగి అదే రైతులకు ఇచ్చి వారు వ్యవసాయం చేసుకునే విధంగా వారికి హక్కులు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఏదైతే రైతు బంధు వస్తూ ఉన్నదో రైతు బంధు పెద్ద పెద్ద భూస్వామ్య ఇండస్ట్రీ వాళ్లకు పెద్ద ఎత్తున లాభం జరుగుతూ ఉన్నది. కానీ కౌలు చేసుకొని బతికే రైతులకు ఏదైతే ఉందో కౌలుదారి మొత్తం ఇది మనకు ఏదైతే గత ఎన్నో సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకొని బతుకుతూ ఉన్నారో కాస్తు కాలం తీసేయబడింది. కాస్తు కాలంను మొత్తం రద్దు చేయడం వలన ఎంతోమంది కౌలు రైతులకు అన్యాయం జరిగింది. తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రైతు బందే కాకుండా ఇతరత్ర సబ్సిడీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో రైతులకు ప్రవేశపెట్టిన సబ్సిడీ స్కీమ్స్ కౌలు రైతులకు అందడం లేదు. కాబట్టి ఈ కౌలు రైతులకు కూడా అన్ని విధాల ప్రభుత్వ పథకాలు సబ్సిడీలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నాము.
తర్వాత ముఖ్యమంత్రి గతంలో ఇచ్చినట్టు హామీ ఇచ్చినట్టు మొత్తము ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్నారు 100,000 రూపాయలు కానీ తర్వాత 4 విడతలు అన్నారు కానీ కొంతమంది రైతులకే 25,000 వరకు మాఫీ చేయడం జరిగింది మిగతా రైతులకు 25,000 కూడా మాఫీ గాని రైతులు గాని అంతకంటే ఎక్కువ రుణం ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ తక్షణమే చేసి తర్వాత వారేవేదైతే వారిపైన ఇంట్రెస్ట్ పడిందో ఆ మిత్తిని కూడా ప్రభుత్వము రైతులకు తిరిగి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस।